నమస్కారం. ఆలివ్ మీడియా వారు మనకిచ్చిన ఈ అవకాశంలో వారఫలాల గురించి విశ్లేషించుకుంటున్నాం. 19 నవంబర్ 2023 నుంచి 25 నవంబర్ 2023 మనం వృశ్చిక రాశి గురించి విశ్లేషించుకుందాం. వృశ్చిక రాశిలో రాశిలోనే రవి బుధ కుజులు ఉన్నారు, 3లో చంద్రుడు ఉన్నాడు, 4లో శని ఉన్నాడు, 5లో రాహు ఉన్నాడు, 6లో గురుడు ఉన్నాడు, ఏకాదశ స్థానంలో శుక్రకేతువులు బుధుడింట్లో ఉన్నారు. అందులో మనకి మళ్ళీ 3 నక్షత్రాలు, విశాఖ 1, అనురాధ 4, జ్యేష్ఠ 4. ఇక్కడ విశాఖ నక్షత్రం వాళ్ళకి రవి బుధ కుజులు ఎప్పుడైతే ఉన్నారో తొందరపాటుతనము, అహము, అహంకారము, అంటే మనకు అన్నీ తెలుసు, మనం ఎన్ని సాధించగలుగుతామనే ఆవేశంతో ఉంటారు. 3 చంద్రుడు ఉండడం వల్ల మాతృస్థానము, తర్వాత కుటుంబ సోదరులు, వీళ్ళు వాళ్ళతోటి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, వాళ్ళు మీ మీద అపనింద వేయడానికి ఆస్కారం ఉంది, కొంచెం చికాకు, కొంచెం వాళ్ళు మీ నుంచి కొంచెం ఏదన్నా సహాయం పొందడానికి కూడా ఆస్కారం ఉంది. కానీ ఎప్పుడైతే 5వ స్థానంలో గురుడు రాహు ఉన్నాడో గురు ఇంట్లో, అది కొంచెం ఏం చేస్తుందంటే చికాకుని చేస్తుంది, అంటే కమిట్మెంట్ చేయడానికి కూడా దారి చూపిస్తుంది. ఎందుకంటే మీకు ప్రెషర్ పెట్టి కమిట్మెంట్ చేయడానికి ఎక్కువ ఆలోచన. మళ్ళీ అదే శత్రుస్థానమైన గురుడు 6వ స్థానంలో కుజుడింట్లో ఉండడం వల్ల, ఆ కుజుడు రవి బుధులు రాశిలో ఉండడం వల్ల కొంచెం చిన్న చిన్న చికాకులు, కోపము, ఆవేశం ఎక్కువగా కనపడుతుంది. కొంచెం జాగ్రత్తగా, ఓపికగా ఈ వారం నిలబడడం చాలా చాలా మంచిది. తర్వాత 11వ స్థానంలో శుక్రకేతువులు బుధుడింట్లో ఉండడం వల్ల మీకు కొంత ఆటంకంతో కూడుకున్నది, ఆవేశంతో కూడుకున్నవి జరుగుతాయి ఈ విశాఖ నక్షత్రం వాళ్ళకి. ఎందుకంటే అక్కడ గురుడు ఉండడం వల్ల, గురుడు శత్రుస్థానంలో ఉన్న నక్షత్రాధిపతి, కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది, ఆచితూచి వ్యవహరించడం మంచిది. వాళ్ళు ఈ వారం శాంతంగా ఉంటే మాత్రం చాలా చాలా మటుకు ఉపయోగదాయకము. తొందరపాటుతోటి ఏదన్నా కమిట్ అయ్యి ఇచ్చేస్తే మాత్రం ఇరుక్కోవడానికి చాలా చాలా మటుకు దారి చూపిస్తుంది. తదుపరి అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రం వాళ్ళకి ఏంటంటే 4వ స్థానంలో శని, ఆ నక్షత్రాధిపతి శని, అందులో రవి బుధ కుజులు ఉండడం వల్ల వీళ్ళకి ఎప్పటి నుంచో ఇబ్బందికరంగా ఉన్న వ్యవహారము, వీళ్ళకి యాంత్రికంగా కానీ వ్యవహారికంగా కానీ కొంచెం ఇబ్బందిగా ఉండడం వల్ల వీళ్ళు కొంచెం ఈ వారంలో కొంచెం ఒత్తిడి పెరుగుతుంది, వ్యాపారకంగా చాలా ఇబ్బంది పడతారు, తర్వాత ఆర్థిక స్థితి అటు ఇటుగా ఉంటుంది, మెంటల్ టెన్షన్ పెరుగుతుంది. కొంచెం ఈ అనురాధ నక్షత్రం వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఈ వారం మంచిది. ఏ విషయాన్ని కూడా అతిగా ఆలోచించకండి. హెల్త్ వైస్ పాడవడానికి ఆస్కారం ఉంది. కడుపు జాగ్రత్తగా చూసుకోవడం మంచిది. కడుపు నుంచి ఏమైనా డిస్టర్బెన్స్ వచ్చి అది మీకు ఇబ్బందికరంగా చేయడానికి ఆస్కారము ఈ అనురాధ నక్షత్రం వాళ్ళకి. అలాగే చివరిగా జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి బుధుడు దానింట్లోనే ఉండడం వల్ల మంచి మంచిగా వ్యవహార శైలి బాగుంటుంది, కానీ తొందరపాటు తనము, మీరు రాజకీయం చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉంది. రాజకీయం అంటే మీ వ్యవహారం, మీరు ఎక్కడైతే పనిచేస్తున్నారో, ఎక్కడైతే మీ దీనిలో ఉన్నారో అక్కడ రాజకీయం ఏర్పడుతుంది. మీరు ఆ రాజకీయాల్లో ఇన్వాల్వ్ కాకుండా మీ పని మీరు చేసుకుంటూ పోతే మీకు రావాల్సిన గౌరవం, మర్యాద వస్తుంది. కానీ ఎప్పుడైతే ఆ 6వ స్థానంలో గురుడు ఉన్నాడో, మీ మీద అపనింద కలిగి, మీ మీద మిస్అండర్స్టాండింగ్ ఏర్పరిచి ఇబ్బంది పడడానికి ఈ జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి. అలాగే అక్కడ 5వ స్థానంలో రాహు ఉండడం వల్ల, గురుడింట్లో ఉండడం వల్ల కొంచెం ఆశ ఎక్కువ కనబడతారు, ఆశ చూపిస్తారు. మీ ఆశతో ఇట్లా అట్లా అని వాళ్ళు ఎంతో ప్రోత్సహిస్తారు మిమ్మల్ని. ఆ ప్రోత్సాహానికి లొంగకండి, మీ పని మీరు చేసుకోండి. ఇంకొకటి, ఇక్కడ మార్పు కనిపిస్తోంది, ఆ మార్పును మాత్రం ఎంటర్టైన్ చేసుకోవద్దు. మీరు ఉన్న స్థితిలోనే ఉండండి, ఇందులోనే మీకు మంచి మార్పు వస్తుంది, మంచి అభివృద్ధి అవ్వడానికి ఆస్కారం ఉంది. ఈ ఓవరాల్గా ఈ వృశ్చిక రాశి వారికి కొంచెం కఠినమైన వారం ఇది. కొంచెం జాగ్రత్తగా ఈ 3 నక్షత్రాల వాళ్ళు కొంచెం ఆచితూచి వ్యవహరిస్తే మాత్రం చాలా చాలా మంచిది. తొందరపాటుతో చేస్తే మాత్రం చాలా కష్టము, కొంచెం ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే ఆరోగ్యం వల్ల కూడా నష్టపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే మాత్రం మంచిది. నమస్కారం.